हाय फ्रेंड्स, आई एम डॉक्टर पद्मा। इवाला मनम थायराइड गुरिंची डिस्कस चेद्दामु। थायराइड अनेदी ओक एंडोक्राइन ग्लांड अंदी। अदी मन नेक मुंदर ट्राकियान कवर चेस्तू उंटुंदी। बटरफ्लाई शेप लो उंटुंदी। इट हैज टू लोब्स अन्नमाट, राइट अंड लेफ्ट लोब्स उंटाई। अवि रेंडु मीडियल पार्ट लो इस्थमस अने पार्ट तो कवर अयि उंटुंदी। ఈ థైరాయిడ్ హార్మోన్ అన్నది మెటబాలిజం స్పీడప్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ సెక్రెట్ చేసే హార్మోన్స్ T3 T4 అండి. దీన్ని థైరాయిడ్ హార్మోన్స్ అంటాము. ఇవి మన బాడీలో వైటల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తాయి, లైక్ గ్రోత్, డెవలప్మెంట్, అలాగే హార్ట్ని అండ్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా థైరాయిడ్లోని సి సెల్స్ అంటాము, థైరాయిడ్ గ్లాండ్లో సి సెల్స్ ఉంటాయి. అవి క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. అది కాల్షియం ఫాస్ఫేట్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అది బోన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, చాలా స్మాల్ హార్మ్లెస్ గాయిటర్ నుంచి థైరాయిడ్ క్యాన్సర్స్ వరకు డెవలప్ అవుతాయండి. దాని హార్మోన్స్ ప్రొడక్షన్స్లో తేడాలు జరిగినప్పుడు హైపర్ అండ్ హైపోథైరాయిడిజం అని డెవలప్ ఉంటాయి. హైపర్ అన్నది ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా సెక్రెట్ అవుతాయో దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా సెక్రెట్ అయినప్పుడు హైపోథైరాయిడిజం అంటారు. ఈ రెండు సెక్రీషన్స్ అన్నవి పిట్యూటరీ గ్లాండ్లో TSH, పిట్యూటరీ గ్లాండ్ అన్నది వీటిని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ యూస్ఫుల్ అవుతుంది. TSH అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండి. మన బాడీలో ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ యూసేజ్ అన్నది ఇంపార్టెంటో అప్పుడు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ సిగ్నల్ పంపిస్తుంది, ఇప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి అని. అప్పుడు T3 T4 అన్నవి మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసి అవి వైటల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే T3 T4 అన్నవి తక్కువగా వచ్చినప్పుడు హైపోథైరాయిడిజము డెవలప్ అవుతుంది. ఈ వీడియోలో మనము హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందామండి. హైపోథైరాయిడిజం అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. T3 T4 లెవెల్స్ అన్నవి చాలా తక్కువగా సెక్రెట్ అయినప్పుడు ఈ హైపోథైరాయిడిజం డెవలప్ అవుతుంది. వీటికి కారణాలు ఏంటంటే, ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ని హష్మోటోస్ థైరాయిడైటిస్ అంటారు. మా బాడీ థైరాయిడ్ గ్లాండ్ అన్నది డ్యామేజ్ అవ్వడం వల్ల, కొద్దిపాటు డ్యామేజ్ అవ్వడం వల్ల థైరాయిడ్ హార్మోన్స్ అన్నవి ఇక్కడ తక్కువగా సెక్రెట్ అవుతుంది. నెక్స్ట్ కాజ్ ఏంటంటే, ఓవర్ ఎక్స్పోజర్ టు హైపర్ థైరాయిడ్ డ్రగ్స్. ఎక్కువగా హైపర్ థైరాయిడ్ డ్రగ్స్ వేసుకోవడం వల్ల థైరాయిడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు నార్మల్ రావడానికి. అలాంటి కేసెస్లో కొందరికి ఏమవుతుందంటే హైపోథైరాయిడిజం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రేడియేషన్ థెరపీ, నెక్కు వచ్చే ప్రాబ్లమ్స్, కొందరిలో లింఫోమాసిస్, అటెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో రేడియేషన్ ఇస్తారు. దానివల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ అన్నది కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల, డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఈ హైపోథైరాయిడిజం డెవలప్ అవుతుంది. నెక్స్ట్, కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల, లైక్ కోల్డ్ సైనసెస్కి మెడిసిన్స్ యూజ్ చేసే కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల, హార్ట్ రిలేటెడ్ మెడిసిన్స్ వల్ల, లిథియం అంటే సైకియాట్రిక్ డిజార్డర్స్లో ఇస్తారు ఈ మెడిసిన్స్, అలాంటి మెడిసిన్స్ వాడినప్పుడు కూడా హైపోథైరాయిడిజం అన్నది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ కాజ్ ఏంటంటే థైరాయిడ్ సర్జరీ. ఎప్పుడైతే థైరాయిడ్ సర్జరీ చేస్తారో గ్లాండ్ స్వెల్లింగ్ వల్ల కానీ, క్యాన్సర్స్ వల్ల కానీ, ఒక పార్ట్ కొంచెం కొద్దిగా పార్ట్ కానీ, లేదంటే ఓవరాల్ థైరాయిడ్ తీసేటప్పుడు వాళ్ళకి హైపోథైరాయిడిజం వస్తుంది. అలాంటి వాళ్ళకి హార్మోన్ సప్లిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాజ్ అండి అయోడిన్ డెఫిషియన్సీ. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ ఫామ్ అవ్వడానికి అయోడిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయోడిన్ లేనప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది. కొందరిలో ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడిజం డెవలప్ అవుతుంది. వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లో ప్రెగ్నెన్సీలోనే హైపోథైరాయిడిజం రావచ్చు, లేదంటే లాస్ట్ 3 మంత్స్లో రావచ్చు. కొందరిలో డెలివరీ అయిన తర్వాత కూడా హైపోథైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని పోస్ట్ పార్టం థైరాయిడైటిస్ అంటారు. థైరాయిడ్ని కరెక్ట్గా రెగ్యులేట్ చేసుకోకుంటే వీళ్ళకి మిస్క్యారేజెస్ కానీ, ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, లేదంటే బర్త్ డిఫెక్ట్స్ కానీ పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవండి థైరాయిడ్కి కారణాలు, హైపోథైరాయిడిజంలో కనపడే లక్షణాలు. ముందుగా మెటబాలిజం వీళ్ళకి స్లో అవ్వడం వల్ల వెయిట్ గెయిన్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లోగా ఉండడం వల్ల మలబద్ధకం వస్తుంది. డ్రై స్కిన్ ఉంటుంది, డ్రై హెయిర్ ఉంటుంది, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ కనిపిస్తుంటుంది, ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సెన్సిటివ్ టు కోల్డ్ అన్నమాట, చలిని తట్టుకోలేరు వీళ్ళు, అలసిపోతారు తొందరగా, వితౌట్ రీజన్ అలసట అన్నది తెలుస్తుంది వాళ్ళకి. మజిల్ పెయిన్స్ ఉంటాయి, మజిల్ టచ్ చేసినా వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది, జాయింట్స్ అన్నవి పెయిన్ఫుల్గా ఉంటాయి, స్వెల్లింగ్ ఉంటాయి, కొంతమందిలో అరికాళ్ళు అన్నవి స్వెల్ అవుతూ ఉంటాయి. డిప్రెషన్ ఉంటారు, ఆడవారిలో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది,
ఎక్కువగా పీరియడ్స్లో పీరియడ్స్ అన్నది కంటిన్యూస్గా లాంగ్ పీరియడ్ ఉంటుంది, లేదంటే 2 to 3 months ఒకసారి పీరియడ్స్ రావడము, లేదంటే ఎర్లీగా పీరియడ్స్ రావడము, ఇలాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ థైరాయిడ్ స్వెల్లింగ్ కూడా ఉంటుంది వాళ్ళలో. ఈ గ్లాండ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వడం వల్ల స్వెల్లింగ్ అన్నది ఉంటుంది. హార్ట్ బీట్ అన్నది స్లోగా ఉంటుంది వీళ్ళలో. ఎక్కువగా డ్రౌజీగా ఉంటారు వీళ్ళు, స్లీపీగా డ్రౌజీగా ఉంటారు. నెక్స్ట్ బేబీస్లో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వాళ్ళు గ్రోత్ అన్నది సరిగ్గా ఉండదు, హోరస్ క్రై ఉంటుంది వాళ్ళకు కూడా, జాండీస్ అన్నవి వస్తాయి, అంబిలికల్ హెర్నియా ఉంటుంది, కోల్డ్గా ఉంటారు బేబీస్ టచ్ చేయడానికి, హ్యాండ్స్ కానీ ఫీట్ కానీ చాలా కోల్డ్గా ఉంటారు, ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటారు, వాళ్ళ ఆకలి కూడా ఉండదు వాళ్ళకి, పాలు కూడా చాలా తక్కువగా తాగుతారు. కొంచెం పెద్ద పిల్లల్లో అయితే గ్రోత్ అన్నది సరిగ్గా ఉండదండి, ఫిజికల్గా గాను మెంటల్గా గాను వాళ్ళు సరిగ్గా గ్రోత్ ఉండదు, పర్మనెంట్ టీత్ రావడంలో కూడా డిలే అవుతుంది. అదే టీనేజ్లో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వాళ్ళకి ప్యూబర్టీ అన్నది డిలే అవుతుంది. ఇవి హైపోథైరాయిడ్ యొక్క లక్షణాలు. థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండి, ఒకటి గాయిటర్, రెండోది హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ హైపోథైరాయిడిజంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది ఎక్కువగా ఉంటుంది, ఇది వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పెరిఫెరల్ న్యూరోపతి, నర్వ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి నమ్నెస్, టింగ్లింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ, కొందరిలో హై థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఓవలేషన్ అనేది సరిగ్గా జరగదు వాళ్ళకి, సో పిల్లలు కలగడం అన్నది వాళ్ళకు జరగదు. నెక్స్ట్ మిక్జెడిమా, ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ హైపోథైరాయిడిజం అండి. ఈ కండిషన్లో ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషను, పేషెంట్ అన్కాన్షియస్గా చాలా కోల్డ్కి సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు కొమాటిక్ స్టేజ్లో వెళ్తారనమాట. ఇవి థైరాయిడ్ యొక్క కాంప్లికేషన్స్. నెక్స్ట్ మీరు ఎవరిలో అయితే థైరాయిడ్ సింటమ్స్ కనిపిస్తున్నాయో వాళ్ళు ఫస్ట్ చేయాల్సినది ఏంటంటే T3, T4, TSH థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు, ఇవి చెక్ చేసుకోవడం వల్ల వాళ్ళకి థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవచ్చు అన్నమాట. హైపోథైరాయిడిజంలో తీసుకోవాల్సిన డైట్ అండి, హైపోథైరాయిడిజంలో అయోడిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే జింక్ సెలీనియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలి. అయోడిన్ అన్నది సీ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది, ఫిషెస్, ట్యూనా, సార్డైన్స్, ఎగ్స్, డైరీ ప్రోడక్ట్స్. జింక్ అన్నది మనకు ఆయిస్టర్స్లోను, సెల్ ఫిష్లోను, నెక్స్ట్ బీఫ్, చికెన్లో ఎక్కువగా ఉంటుంది. సెలీనియం అన్నది లెగ్యూమ్స్, ఎగ్స్ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫుడ్స్ అన్నవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తినకూడనివి ఏంటంటే అవాయిడ్ చేయాల్సినవి గాయిట్రోజెనిక్ ఫుడ్స్ అన్నమాట, అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రకోలి, స్పినాచ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే అయోడిన్ అబ్జార్ప్షన్ అన్నది అవి తగ్గిస్తాయన్నమాట. సో అందుకనే ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయాలి, లైక్ మిల్లెట్స్, బార్లే, వీట్స్, వీట్ ఇలాంటివి తినకూడదు. స్టార్చీ ఫుడ్స్ లైక్ స్వీట్ పొటాటోస్, ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్ ఇలాంటివి తినకూడదన్నమాట. నెక్స్ట్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, కేక్, షుగర్స్, షుగర్ రిచ్ ఫుడ్స్, కుకీస్ ఇలాంటివి తినకూడదు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్, కాఫీ, టీస్ కూడా అవాయిడ్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ యొక్క హెల్త్కి. ఇప్పుడు హైపోథైరాయిడిజంలో హోమియోపతిలో ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయో తెలుసుకుందామండి. ముందుగా క్యాల్కేరియా కార్బ్. క్యాల్కేరియా కార్బ్ అన్నది హైపోథైరాయిడిజంకి చాలా మంచి మందు. ఇవి ఎక్కువగా లావుగా ఉన్న పేషెంట్స్కి, లూజ్ మజిల్స్తో ఉన్న వాళ్ళకి, ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్ ఇస్తారనమాట. వీళ్ళు చల్లదనాన్ని తట్టుకోలేరు, ఎక్కువగా వీళ్ళు బాయిల్డ్ ఎగ్స్ని డిజైర్ చేస్తారు, ఇన్డైజెస్టబుల్ థింగ్స్ని లైక్ చేస్తుంటారు, లైక్ పెన్సిల్స్, చాక్ పీసెస్, లైమ్ అలాంటివి లైక్ చేస్తుంటారు. వీళ్ళకి ఫ్యాటీ ఫుడ్స్ అన్నవి నచ్చవు. ఎక్కువగా స్వెట్ అన్నది వీళ్ళకి తలభాగంలోనే ఎక్కువగా ఉంటుంది. ఆడవారిలో అయితే మెన్సెస్ అన్నవి చాలా తొందరగా వస్తాయండి, హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్న వాళ్ళకి. వాళ్ళ టైం కంటే ముందే పీరియడ్ వస్తుంది, దట్టు ఎక్కువ రోజులు పీరియడ్స్ అన్నవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. పీరియడ్స్ టైంలో వాళ్ళ అరికాళ్ళ అరిచేతులు అన్నవి చాలా చల్లగా ఉంటాయి. వీళ్ళలో కాన్స్టిపేషన్ అన్నది ఉంటుంది. ముందు వీళ్ళకి చాలా హార్డ్ స్టూల్ వస్తుంది, తర్వాత సాఫ్ట్ స్టూల్స్ అన్నవి వస్తాయి. ఈ పేషెంట్స్ ఎక్కువ మైల్డ్గా ఉంటారు, కొంచెం స్లగ్గిష్గా ఉంటారు. నెక్స్ట్ మెడిసిన్ లైకోపోడియం అండి. లైకోపోడియం కూడా హైపోథైరాయిడిజంకి చాలా మంచి మందు. ఈ పేషెంట్స్ వాళ్ళు ఒక వీక్గా ఎల్లో ఫేస్ ఉంటుంది వీళ్ళకి, బ్లూ రింగ్స్ అరౌండ్ ద ఐస్ ఉంటాయి అన్నమాట.
ఇరిటబుల్గా ఉంటారు. ఏదైనా వాళ్ళు చెప్పిన దానికి ఆపోజిట్గా చెప్పినప్పుడు వాళ్ళు తట్టుకోలేరన్నమాట. వీళ్ళలో హైపోథైరాయిడిజంతో పాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉంటాయి, అసిడిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు కూడా మలబద్ధకం అన్నది ఉంటుంది, హార్డ్ స్టూల్స్ ఉంటాయి, కంప్లీట్ ఎవాక్యుయేషన్ అన్నది ఉండదు, కంప్లీట్గా స్టూల్ పాస్ అయిన ఫీలింగ్ అన్నది వీళ్ళలో ఉండదు. వీళ్ళు ఎక్కువగా హాట్ ఫుడ్, హాట్ డ్రింక్స్, ఎక్కువగా వేడిగా ఉన్న పదార్థాలను ఇష్టపడతారు, స్వీట్స్ కూడా ఇష్టపడతారు. నెక్స్ట్ మెడిసిన్ గ్రాఫైటిస్ అండి. గ్రాఫైటిస్ అన్నది కూడా ఒబేస్ పీపుల్లో వాడతారు. వీళ్ళు చాలా డార్క్ కాంప్లెక్షన్లో ఉంటారు, చల్లదనాన్ని వీళ్ళు కూడా తట్టుకోలేరన్నమాట. వీళ్ళకి అసిడిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది, టైట్ క్లోత్స్ని వీళ్ళు బేర్ చేయలేరు, టిమిడ్గా ఉంటారు, డెసిషన్స్ మేకింగ్లో చాలా వీక్గా ఉంటారు. వీళ్ళలో చల్లదనానికి సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మెడిసిన్ నక్స్వామిక అండ్ సెపియా అన్నమాట. ఇవి రెండు కూడా హైపోథైరాయిడిజంకి చాలా మంచి మందులండి. హోమియోలో మెడిసిన్ వాడే ముందర డాక్టరు వాళ్ళని చూసి వాళ్ళ కేస్ టేకింగ్ని ఎవాల్యుయేట్ చేసి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అన్నది సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ చాలామందిలో డౌట్స్ ఉంటాయి, అలోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తూ హోమియో మెడిసిన్ వాడచ్చో లేదో అని. వాడచ్చండి, టాపరింగ్ డోసెస్లో అలోపతి మెడిసిన్ అన్నది స్లోగా తగ్గించుకుంటూ కంప్లీట్ క్యూర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైం పడుతుందండి, అది వన్ ఇయర్ అయినా అవ్వచ్చు, 2 ఇయర్స్ అయినా అవ్వచ్చు, అది డిపెండింగ్ అప్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అన్నమాట. హోమియోలో డోసేజ్ అన్నది కూడా డిఫరెంట్గా ఉంటుంది, డోసేజ్ పొటెన్సీ అన్నది డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా ఈచ్ పేషెంట్ని బట్టి వేరియబుల్ అవుతుందన్నమాట. అందుకనే నేను ప్రతి వీడియోలో డోసేజ్ గురించి, పొటెన్సీ గురించి డిస్కస్ చేయట్లేదు. ఇదండి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ టాపిక్ మనం హైపర్ థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.